వెల్కమ్ టు టీవీ నమస్తే జకిన్ గారు ఈ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్యని అనొచ్చు సార్ దీన్ని కీలక వ్యాఖ్య చేశారు సో ఇంకొకటి ఏంటంటే గతంలో ప్రత్యేక హోదాకు సంబంధించి అంటే ఇప్పుడు వైసీపీ ఎంపీలు అయితే పార్లమెంట్లో అడుగుతూ ఉన్నారు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి కానీ అక్కడ కేంద్రం అయితే స్పష్టం చేస్తూ ఉంది లేదు మేము ప్యాకేజ్ ఇచ్చాము కాబట్టి హోదా ఇవ్వడానికి లేదు అన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మళ్ళీ అక్కడ అయితే అడిగిన వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత లేదు దీని అంతటి కూడా కారణం అసలు ప్యాకేజీకి ఒప్పుకొని తప్పు చేసింది చంద్రబాబు గారు అని చెప్పేసి మళ్ళీ వైసీపీ ఎంపీలు అంటా ఉన్నారు సో ఎటు తిరిగిది కూడా ఇది టీడీపీకే నష్టాన్ని చేకూరే విధంగానే కనపడతా ఉంది అన్నట్లుంది నెక్స్ట్ ఏ స్టాండ్తో వెళ్ళబోతా ఉంది సార్ అంటే టీడీపీ కావచ్చు లేదంటే వైసీపీ కావచ్చు గత ఎన్నికల్లో అయితే ప్రత్యేక హోదా మేము సాధిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని వచ్చారు కానీ సాధించలేకపోయారు మనం చూస్తూ ఉన్నాం ఆ తప్పునేమో టీడీపీ మీద వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉండబోతో ఉంది వీళ్ళ స్టాండ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాగా సక్సెస్ రేట్ బాగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప వ్యూహకర్త అసలు సూపర్ డూపర్ అన్నారు ఎప్పుడైతే ఆయన ఫెయిల్ అయ్యాడో ఇప్పుడు అందరూ ఏంటంటే చంద్రబాబుకి అసలు ఏం చేత కాదు అసమర్థుడు లేకుంటే ఆయన దగ్గర వ్యూహాలు లేవు ఎత్తుగోడలు లేవు అంటారు ఇది కాదు యాక్చువల్గా చంద్రబాబు నాయుడుకు ఉండవలసిన వ్యూహం ఆయనకు ఉంది అది అది వేరే సబ్జెక్ట్ అది బట్ ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సార్ లేకుంటే జగన్కు అత్యంత సన్నిహితుడారా సజ్జ రామకృష్ణారెడ్డి ఏదో అని చెప్పిండు అంటే ఆయన అది జగన్ మాటగానే మనం అందరం తీసుకుంటున్నాం ఆయన ఏంటంటే అంటే రాజకీయ నాయకుడు ఎట్లా ఉండకూడదో జగన్ చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి అనేది సజ్జనరామకృష్ణ చెప్పిన తాత్పర్యం అంతే కదా అంటే ఫెయిల్యూర్ పొలిటీషియను ఒకటి రెండవది ఏంటంటే మీకు అమరావతిని పట్టుకుని ఉన్నాడు అంటే మూడు రాజధానుల కాన్సెప్టు ప్రజలకు పరిపాలన దగ్గరికి చేరుతుంది అభివృద్ధి వికేంద్ర జరుగుతుంది అని మేము ఒక గొప్ప ఫిలాసఫీని తీసుకొచ్చాము కాన్సెప్ట్ తీసుకొచ్చాము దాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు ఆమోదించట్లేదు ఇది అంతిమంగా ఏం జరుగుతుంది ప్రజలకు ఎవరైనా సరే ప్రజలు ప్రజల మేలు కోరాలి అనేది ఆయన అదే అదేవిధంగా పెట్టుబడులు వస్తున్నప్పటికీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా అన్నాడు సార్ అంటే నిన్న మొన్న మనం చూసాము కడపకు సంబంధించి కూడా మాట్లాడాము అంటే ఈ పెట్టుబడులు అన్నటివి వాస్తవానికి గతంలో వచ్చినటివి ఇప్పుడు ఆమోదం పొందుతూ ఉన్నాయా లేకపోతే ఇప్పుడు వస్తూ ఉన్నాయా సార్ ఇప్పుడు అట్లా కాదండి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఒక ఒక ప్రభుత్వం తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ అధికారం నుంచి కిందికి దిగి వెళ్ళిపోయిన తర్వాత అది ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళిపోయి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అండి డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీ ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అనేవి అవి కొనసాగింపుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి హైదరాబాద్లో మెట్రో ఎవరి టైంలో వచ్చింది తర్వాత అది అది ఎప్పుడు మెట్రోలైజ్ అంటే కేసీఆర్ హయాంలో మెట్రోలైజ్ అయింది ఓకే అంటే అది లాంచ్ అయింది తర్వాత అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పుకోవచ్చు అది ఎవరి టైంలో అయింది రాజశేఖర రెడ్డి టైంలో అయింది సరే అంతకుముందు ఆ ల్యాండ్ చూడడం కానీ లేకపోతే ఇతరత్ర ఏర్పాట్లు కానీ చంద్రబాబు చేసి ఉండొచ్చు నేను కాదనట్లేదు బట్ అంతిమంగా ఎవరికి ఫలితం వస్తుందంటే ఎవరైతే దాన్ని మెటీరియలైజ్ చేస్తారో అంటే వాళ్ళ హయాంలో జరుగుతుందో అంటే అది ప్రజల ముందుకు అది కనిపిస్తుంది ఫలితం రిజల్ట్ ఎవరి హయాంలో కనిపిస్తుందో వాళ్ళకే క్రెడిట్ పోతుంది ఇక్కడ ఎవరు ఏది చెప్పుకున్నా సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి అంటే ఆయన చేసిందే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్యాకేజ్ అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అదొక బ్లెండర్ బ్లెండర్ మిస్టేక్ ఇప్పుడు ఆయన ఏమిటి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇవాళ లోక్సభలో ఇవాళే లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆయన ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది అని ఆయన చెప్పాడు లోక్సభలో చెబుతూ ఆయన ఏం చెప్పాడంటే మామూలుగా సాధారణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి అట్లాగే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కూడా ఫండ్స్ విషయంలో ఎక్కడ తేడా లేదు పద్నాలుగో ఆర్థిక సంఘం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మేము నిధులు ఇస్తూ వస్తున్నాము అట్లాగే పన్నుల వాటాకు సంబంధించి కూడా ఆయన డీటెయిల్స్ ఇచ్చాడు ఎవరు ఇవాళ జరిగింది వ్యవహారం లోక్సభలో అంటే నేనేమంటానంటే ప్రత్యేక హోదా అనే అంశం కానీ అమరావతి రాజధాని అంశం కానీ వికేంద్రీకరణ అంశం కానీ ఇది గ్యారంటీగా ఎన్నికల ఆస్త్రాలుగా ఉంటాయి ఇందులో ఏ రకమైన అనుమానాలు వెళ్ళలేవు మనకి ఎవరికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఏంటి పంతొమ్మిది ఎన్నికలకు మరి ఈ మంత్రం పనిచేస్తుందంటారా రెండు వేల పంతొమ్మిదిలో అయినా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వ్యవహారం రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎక్స్టెన్షన్ అవుతుంది ఇది ప్రత్యేక హోదాకి సంబంధించిన డిమాండ్ అవుతున్నప్పుడు ఏంటి ఎవరీ క్రెడిబిలిటీ ఏంటి అనేది సమస్య వస్తుంది ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు జగన్ జగన్ పార్టీ జగన్ ప్రభుత్వం ఇవాళ సెంట్రల్ గవర్నమెంటే ఎండార్స్ చేసింది అంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు పట్టుబడుతోంది అని లోక్సభలో చెప్పడం అంటే మొత్తం దేశ ప్రజలు చెప్పినట్టే కదా అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇవాళ తేల్చి చెప్పేది బహుశా పత్రికలు అన్నింటిలో వస్తుంది కావచ్చు అయితే ఏంటి ఇక్కడ జగన్ ఏం చెప్తాడంటే నేను పోరాడుతున్నా అని చెప్తుంటాడు ఏది ప్రత్యేక హోదా గురించి సరే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం జరిగింది సరిగ్గా పట్టించుకోలేదను లేకుంటే నిర్లక్ష్యం వహించాడను లేకుంటే నిర్ నిర్లిప్తంగా వ్యవహరించాడను ప్రత్యేక హోదా కాకుండా ఒకవేళ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా ఒప్పుకుంటానను ఆయన అనడం వల్ల అదంతా జరిగింది మళ్ళీ ప్రత్యేక హోదా ఇప్పుడు ముందుకు వస్తుంది అయితే ఇప్పుడు ఆ సమయంలో దాన్ని జగన్ దాన్ని తనకు అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే అవతలి వ్యక్తి స్ట్రాటజీ నీ స్ట్రాటజీ కనుక అది మైనస్లో పడే అవకాశం ఉంది అనుకుంటే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవాడే సక్సెస్ అవుతాడు జగన్ అక్కడే సక్సెస్ అయ్యాడు టూ థౌసండ్ నైన్టీన్లో ఏది చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో వెనుకడుగు వేశాడు సాధించలేకపోయాడు మాకు ఎక్కువ మొత్తం పార్లమెంట్ సీట్లు గెలిపించండి నేను తీసుకొస్తానని చెప్పి జగన్ చెప్పాడు సరే జగన్ హామీలోనూ అమలు పరిచాడా లేదంటే జగన్ ఇచ్చిన ఆ హామీ మేరకు ఆయన పోరాడుతున్నాడు పంతొమ్మిదిలో ఈ నిర్ణయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి కూడా టీడీపీ దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్ అవునండి ఇప్పుడు టీడీపీ ఆ సమయంలో బీజేపీ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ బయట ఉండి సపోర్ట్ చేశాడు సరే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టూ థౌజండ్ నైంటీన్కి సమయంలోనే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఎప్పుడు కటా అది కరోనా కటాక్షాలు ఇస్తుంది లేకుంటే బీజేపీ సంబంధించిన మోడీ అమిత్ షా వాళ్ళు ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇస్తారని పాపం ఆయన చాలా ఎదురు చూస్తున్నాడు ఆయన నిరీక్షిస్తున్నాడు అదేమో సాధ్యం కావట్లేదు మొన్న ఇప్పుడు జీ ట్వంటీ సమయంలో సమావేశం సందర్భంగా కలిసినప్పుడు ఒక నిమిషం ఏదో మాట్లాడినప్పుడు కూడా తెల్లవారి ఆయనకు అనుకూలమైన పత్రికలరే జగన్ వ్యతిరేక చంద్రబాబు అనుకూల మీడియా ఉంది కదా వాళ్ళైతే పుంకాను పుంకాలుగా రాశారు చంద్రబాబుతో ఆయన చాలా డిస్కస్ చేశాడని చంద్రబాబు నాయుడు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చాడని రెండు వేల ఇరవై యాభై ఏడు ఏదో సంథింగ్ విజన్ ఇచ్చాడని అంత రాశారు అది అంతా వేరే విషయం ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్కి రావాలంటే చంద్రబాబు నాయుడు ఎట్లా పెర్ఫామ్ చేయబోతున్నాడు తర్వాత ఆయన ఏ అస్త్రాలతో వెళ్ళే అవకాశం ఉంది ఆ అస్త్రాలు పనిచేస్తాయా లేదనేది పాయింట్ ఇక్కడ ఆయన దగ్గర ఏం అస్త్రం ఉంది ఇప్పుడు ఎక్సెప్ట్ అమరావతి తప్ప అమరావతి అంటే నేను ఉన్నప్పుడు అమరావతి అనే రాజధాని ఇప్పుడు ఆయన ఉన్నప్పుడైనా కూడా అక్కడ ఏం చేశాడు ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్యాపిటల్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అవి టెంపరీని చెప్పాడు మీరు చూడండి కాబట్టి టెంపరీ చెప్పాడు తప్ప అవి పర్మనెంట్ సెక్షన్స్ కూడా కావు మనం చూడొచ్చు టెంపరీ అదే కదా నేను చెప్పేది అదే ఆయన ఉన్న ఆ టర్ములో కనీసం మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చరు చేసుకోలేకపోయాడు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా ఆయన బాగా ఎందుకో మరి క్యాపిటల్ విషయంలో బాగా విఫలమయ్యాడు పైగా ఒక్కసారి జగన్ వచ్చే వరకు జగన్ వస్తాడని ఊహించలేదు ఆయన జగన్ రావడంతో ఆ ఇష్యూ ఆయన అధికార వికేంద్రీకరణ కానీ అటువైపు షిఫ్ట్ అయ్యింది ఇప్పుడు అందరి దృష్టి అందుకే ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశమైనా ఇంకొకటైనా ఇంకొకటైనా కూడా గతంలో ఆయన ఫెయిల్ అయ్యాడని దాన్ని ఒక అస్త్రంగా తీసుకొని ఇప్పుడు రేపు జగన్ మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది దాని నుంచి ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గర వ్యూహాలు ఏ ఎటువంటి వ్యూహాలు ఉన్నాయనేది చూడాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు వైసీపీ మీద ఉన్న మరొక నెగిటివ్ ఏంటంటే సార్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం తీరు ఆ విధంగా ఉంది అని చెప్పేసి టీడీపీ ఎప్పటి నుంచి చెప్తా ఉంది అందుకు వాస్తవం కూడా చూస్తూ ఉన్నాం మనం ఇప్పటికీ మందికి అయితే జీతాలు రాలేదని చెప్పి రోడ్లు ఎక్కుతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మేము మాకు రావాల్సిన జీతాల కోసం కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నట్లు కూడా అసంతృప్తి వెళ్ళగక్కుతా ఉన్నారు కానీ దీన్ని కూడా పాజిటివ్ చేసుకునే విధంగా ఈరోజు సచ్చులు గారు ఒక మాట అన్నారు అంటే ఈ లోటు బడ్జెట్ ఇట్లా రావడానికి కారణం కూడా గత ప్రభుత్వమే అంటూ చెప్పుకొచ్చారు సో మనం అంటే ఈరోజు కాకుండా మొన్న ఇంతకుముందు మాట్లాడిన దాని ప్రకారం గతంలో మాట్లాడిన దాని ప్రకారం చూస్తే వైసీపీ వారు చెప్పే మాట ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పసుపు కుంకుమ అని చెప్పేసి ఈ ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా డబ్బులు వాళ్ళకి ఇవ్వడం ఇట్లా చేసేసి మళ్ళీ ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఖాళీ చిప్ప చేతికి వచ్చే విధంగా ఉంటుంది ఆ విధమైన పరిస్థితి తీసుకుని వచ్చారు అన్నట్లు అప్పుడు కథనాలు వచ్చాయి చాలా వరకు సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎత్తి చూపుతూ ఉన్నారా వీళ్ళు అంటే దీ ఈ పరిస్థితి కూడా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి కారణం టీడీపీ అని చెప్పే విధంగా ఉందా కాదండి మీకు తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రంగా చాలా సందర్భాల్లో ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు చాలాసార్లు వినే ఉంటారు ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే మీకు ఫస్ట్కు జీతాలు వచ్చే పరిస్థితి లేదు ప్రతి జిల్లాకు ఒక డేట్ ఏదో పెట్టి సంథింగ్ మొత్తం మీద పదిహేను లోపు లోపు క్లోజ్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ సంబంధించిన అవైలబిలిటీస్ అట్లా ఉన్నాయి ఏది తెలంగాణ లాంటి రాష్ట్రంలో అంటే కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా ప్రతి సంవత్సరం మీకు లిక్కర్ మీద ఆదాయం వస్తుంది తెలంగాణలో మీకు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో అయితే నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు కానీ ఆ స్థాయిలో రాదు నాకు తెలిసి మే మేబీ పది పదిహేను వేల కోట్లు వస్తుందేమో తెలియదు నాకు మరి బట్ ఈ స్థాయిలో అయితే ఉండే అవకాశం లేదు ఏపీలో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు చేసుకున్నదే అంతా ఆయన ఆయన ఏమి మాట్లాడాడో ఏం చేశాడో అదే మళ్ళీ భూము అవకాశాలే మనకు కనిపిస్తుంది తప్ప జగన్ చాలా చాకచ చాకచక్యంగానే పోతున్నట్టు కనిపిస్తుంది అంటే ఏ ఇష్యూ వచ్చినది అట్లా ఎట్లా హ్యాండిల్ చేయాలి వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయండి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇప్పుడు నేను చెప్పాను కదా తెలంగాణ తెలంగాణతో కంపేర్ చేస్తే అసలు నథింగ్ ఏపీలో ఉన్న రిసోర్సెస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మరి అటువంటి అప్పుడు ఏపీ ఎట్లా కూపప్ అవుతుంది అనుకుందాం ఏది ఈ ఉద్యోగులకు ఆ టెన్షన్గా ప్రతి ఫస్ట్ తారీఖు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చాడు అనుకుందాం ఒక నిమిషం కోసం చంద్రబాబు నాయుడు ఏం చేయగలడు ఇన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ నాడు జీతం ఇచ్చే పరిస్థితి చంద్రబాబుకు ఉంటుందా చంద్రబాబు అదనంగా ఎక్కడి నుంచి సమకూర్చిన అవకాశం ఉంటుంది ఆదాయం అనేది కూడా ఇంపార్టెంట్ కదా అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు అప్పుడేమో బీజేపీతో తెగదింపు చేసుకున్నాడు పొలిటికల్గా ఇప్పుడేమో బీజేపీతో స్నేహానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదో ఒకటి ఉండాలి పాపం ఆయనకు ఒక సపోర్ట్ లేదు ఆయన సింగిల్గా పోవడానికి ధైర్యం చాలా సరిపోవట్లేదు అందువల్ల ఈ సమస్యలతో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడ దెబ్బ పడిందో మళ్ళీ ఆ దెబ్బ మీద మళ్ళీ కొడుతున్నారు ఎవరు గజరామకృష్ణ అయినా వైసీపీ అయినా ఓకే మరి ప్రజల్లోకి ఎలా వెళ్తుంది సార్ అంటే ఇప్పుడు కంటికి కనపడతా ఉంది కదా డైరెక్ట్గా ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రజలకి అయితే తెలుస్తూ ఉంది ఇది స ఈ ప్రాబ్లం అన్నది ఈ సమస్య అన్నది మొదలైంది టీడీపీ హయాంలోనా లేదంటే ఇప్పుడు అనేది అయితే జనాల్లోకి వెళ్ళిపోతుందో వీళ్ళు చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటంటే అది ఎప్పటికప్పుడు డిపెండ్స్ ఆన్ ఏంటంటే మనం ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నాము వాటికి ఎంత ఖర్చు పెడుతున్నాము ఎట్లాగే అట్లాగే ఏ ఏ వర్గాలను మనం ఫోకస్డ్గా మనం టేకప్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఇదంతా ఉంటుంది ఈ బడ్జెట్ నిధులు ఇదంతా సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఏంటంటే మీకు ఫస్ట్కి రాదండి ఓకే రైట్ పక్కన పెట్టండి ఫస్ట్కి రావాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా లేదు కదా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఫస్ట్ నుంచి కూడా ప్రతీ నెల ఫస్ట్ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడడం అనేది మనకు ఆనవాయితగా వస్తుంది కాదనట్లేదు బట్ ఏంటంటే ప్రజల్లో కూడా ఆస్పిరేషన్స్ బాగా పెరిగిపోయాయండి ఆకాంక్షలు బాగా పెరిగిపోయాయి వాళ్ళ కోరికలు చాలా పెరిగిపోయాయి అటువంటిప్పుడు వాటిని అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా పాలక వర్గాలు కనిపిస్తుంటాయి అంటే అధికారంలో వచ్చిన పార్టీకి అందువల్ల ఏంటంటే ఆ పథకాలను ముందు ఆ డబ్బు ఎంత ఏమిటి ఏ నెలకి ఎంత మూడు నెలలకి ఎంత ఏంటి దానికి ముందు అలాట్ చేసి రిమైనింగ్ ఏదైనా ఉంటే అది మిగతా వాటికి ఇప్పుడు ప్రొడక్టివ్ నాన్ ప్రొడక్టివ్ అంటారు ఇది ఇది సంక్షేమ పథకాలకు సంబంధించిన వ్యవహారం కూడా నాన్ ప్రొడక్టివే ఎందుకంటే తర్వాత మళ్ళీ సార్ ప్రజల వరకు కాకపోయినా మరి ఉద్యోగుల్లో వ్యతిరేకత అయితే వస్తుంది కదా అంటే మాకు కనీసం జీతాలు కూడా టయానికి లేదు మేము వేరే గంతమ్మ కోరికలు అయితే అడగలేదు మేము పనిచేసిన దానికి జీతాలు అడుగుతా ఉన్నాము కనీసం జీతాలు కూడా టయానికి ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి ఆ ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చిందా సార్ ఇప్పుడు ఉద్యోగుల్లో ఫస్ట్ తారీఖు ఇవ్వట్లేదు అనేది ఒకటి తప్ప మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం డిసెంబరు జీతం జనవరి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఇవ్వకుండా డిసెంబర్ జనవరి కలిపి ఫిబ్రవరిలో ఇస్తే ఒకవేళ వాళ్ళు ఆందోళన పడ్డా అర్థం ఉంటుంది అంటే నేను సంబంధించట్లేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆ మేరకు ఏమంటాం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన సర్వీసెస్ని ఎవరు తక్కువ చేయడానికి లేదు వాళ్ళ వాటా కూడా ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ దీంట్లో పరిపాలన వ్యవహారాల్లో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి ఒకవేళ సాధ్యం కాలేదనుకోండి తెలంగాణలో సాధ్యంగా అండి మొత్తానికి లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది అర్థం చేసుకునే విధంగా ఉంటే ఓకే లేదు అనుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు లే విధంగా ఉంటుంది ఇప్పుడు సజ్జల గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు లేదు ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే మాకు లోటు బడ్జెట్ కారణం అని చెప్పేసి అంటూ ఉన్నారు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే